కరోనా వైరస్ దెబ్బకు అందరి జీవితాలు తలకిందులు అయిపోయాయి. గతంలో దర్జాగా బతికిన వారు కూడా ఇప్పుడు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా సమస్యలతో పోరాడుతున్న ఎందరికో కొందరు బడా హీరోలు ముందుకు వచ్చి ఆదుకుంటున్నారు. కానీ కొందరికి మాత్రం సహాయం అందక చేద్దామంటే పనులు లేక సతమతమైపోతున్నారు. ఇదే విధంగా రంగుల ప్రపంచమైన వెండితెర బుల్లితెరను నమ్ముకున్న చాలా మంది కూడా లాక్డౌన్ లో తినడానికి తిండి కూడా లేక కష్టాలు పడ్డారు. ఇలాంటి కష్టాలు అనుభవిస్తూ కరోనా వల్ల ఓ తమిళ నటి దొంగగా మారింది. ప్రియుడితో కలిసి అతడి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడి అడ్డంగా బుక్ అయింది. కడలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన తమిళ బుల్లితెర ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు మ్యాటర్ లోకి వెళితే తమిళనాడుకు చెందిన సుచిత్ర అనే యువతి అనేక టీవీ సీరియళ్లలో నటించింది. దేవత అనే సీరియల్ ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. డ్రైవర్ గా పనిచేస్తున్న మణికందన్ అనే వ్యక్తితో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. అతడికి వివాహమైందని తెలిసి కూడా సుచిత్ర సహజీవనం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ కారణంగా షూటింగ్లు ఆగిపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. తినడానికి కనీసం తిండి కూడా లేని పరిస్థితి. దీంతో ఏదో ఒకటి చేసి కాలం వెళ్లదీయాలనుకుందో ఏమో పాపం. సొంత ప్రియుడు మణికందన్ ఇంట్లో భారీగా బంగారు ఆభరణాలు నగదు ఉందని తెలుసుకున్న ఆమె చోరీకి ప్లాన్ వేసింది. ఈ విషయం ప్రియుడికి చెప్పగానే ప్రియురాలి మాట కాదనలేక మణికందన్ తన ఇంట్లోనే దొంగతనం చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేదు అనేంత రేంజ్ లో సుచిత్ర ప్లాన్ ప్రకారం మణికందన్ కడలూరు జిల్లా పండ్రుతిలో తన స్వగ్రామానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న 18 సవర్ల బంగారంతో పాటు 50,000 నగదును దొంగిలించాడు. ఇంట్లో డబ్బు బంగారం కనిపించకపోవడంతో మణికందన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు ఇది ఇంటి దొంగ పనేనని తేల్చి మణికందన్ ను అరెస్ట్ చేశారు. పాపం వేసుకున్న ప్లాన్ మొత్తం బెడిసి కొట్టడంతో సుచిత్ర పరారైంది. దీంతో పోలీసులు ఆ నటి కోసం గాలిస్తున్నారు. ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు తిండి కోసం దొంగగా మారింది. ఓడలు బల్లు అవ్వడం అంటే ఇదేనేమో మరి.